మొనాంజైట్ ఎగుమతి అణు ఇంధన శాఖ కేంద్ర గనుల శాఖ రాసింది లేఖ రాసింది ఐబీఎంతో దర్యాప్తు జరిపించాలని కోరిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏపీఎండీసీ పంపిన ప్రతిపాదనలు సమీప చేసినట్టు స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ నుంచి మొనాజైట్ని రహస్యంగా ఎగుమతి చేస్తున్నట్టు కేంద్ర గనుల శాఖ తమ దృష్టికి తెచ్చిందని ఈ నేపథ్యంలో బీచ్ శాండ్ మైనింగ్ కోసం ఏపీఎండీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నిలిపివేసినట్టు కేంద్ర అణు ఇంధన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం లోక్సభలో వైకాపా ఎంపీలు కోటగిరి శ్రీధర్ సింగర్ సంజీవ్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బీచ్ శాండ్ మినరల్స్ ప్రాస్పెక్టివ్ లెస్సీగా తనను నియమించమని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర అణు ఇంధన శాఖకు 17 ప్రతిపాదనలు పంపింది. విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నంలో 90.15 హెక్టార్లు, మచిలీపట్నంలోని 1978.41 హెక్టార్లు బీచ్ శాండ్ మినరల్ డిపాజిట్లకు ఏపీఎండీసీని కేంద్ర అణు ఇంధన శాఖ ప్రాస్పెక్టివ్ లెస్సీగా గత ఏడాది మార్చి 25 ఏప్రిల్ 15 తేదీలో నామినేట్ చేసింది. అయితే మొనాజైట్ రహస్య ఎగుమతి గనుల చట్టాల ఉల్లంఘన పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర గనుల శాఖ 2021 జూన్ 21 రాసిన లేఖను దృష్టిలో ఉంచుకుని ఏపీఎండీసీ పంపిన మిగిలిన ప్రతిపాదనలు స్తంభింపజేశాం. అణు ఇంధన శాఖ ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆరోపణ మీద దర్యాప్తు చేయమని కోరింది. తదుపరి ఈ అంశం మీద ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్తో దర్యాప్తు జరిపించాలని అణు ఇంధన శాఖ కేంద్ర గనుల శాఖను కోరింది. ఉత్పత్తి రవాణా విక్రయానికి సంబంధించిన పూర్తి డేటా ఐబీఎం వద్ద ఉన్నందున ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇది చాలా కీలకమైనటువంటిది, అణు ఇంధనానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇది రహస్యంగా చేయడం అంటే ఒక రకంగా దేశ ద్రోహమే. దేశానికి అన్యాయం చేస్తూ అణ్వస్త్రాలని అక్రమంగా వాడుకునేటువంటి వాళ్ళకి ఇవ్వడం అంటే ఏ ఉగ్రవాదులకో సహకరించినట్టు. అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు, సూత్రధారులు తేల్చాల్సినటువంటి అంశం. ఇక్కడ వైసీపీ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా వచ్చినటువంటి ఈ వ్యవహారం వైసీపీనే ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న. తప్పెక్కడ జరిగింది, తప్పెవరు చేశారు, ఎందుకని ఈ విధంగా జరుగుతోంది అన్నటువంటిది, ఎవరు చేస్తుంటే ఈ విధంగా బయటికి వెళ్ళింది అన్నటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం జరిగింది అన్నటువంటిది, ఏం చెప్తారన్నటువంటిది చూడాల్సి ఉంది. అదే